हेलो फ्रेंड्स, वेलकम टू वीकेंड मनी शो। वीक मोत्तम वाल वाल वर्क लो बिजी उंडे प्रोफेशनल्स की आ वीक लो जरिगिन इंपॉर्टेंट फाइनेंशियल अपडेट्स एवैते उंटायो ई वीकेंड मनी शो द्वारा वाल्लकि शेयर चेस्तुंटाम। कमिंग टू टुडेस वीकेंड मनी शो, ई लास्ट वन वीक लो मुथूट फाइनेंस तन चाला मंची रिजल्ट्स नि डिक्लेयर चेसिंदि। ఆ రిజల్ట్స్ అలాగే ఈ వీక్ లో జరిగిన మరికొన్ని అప్డేట్స్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ ఈ వీకెండ్ మనీ షో నేను చేద్దాం. మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను 2 నిమిషాలు మన రెగ్యులర్ వ్యూవర్స్ తో మాట్లాడదాం అనుకున్నాను. మీరు ఒకవేళ మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం అనుకున్నట్టయితే ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా, ఆ టైంకి వీడియోని స్కిప్ చేసేసుకోవచ్చు. హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే ఫైనాన్షియల్ టాపిక్ చాలా బోరింగ్ టాపిక్, అంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో లేని యూత్కి ఏదైనా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టాపిక్ని రొటీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చదు, కొంచెం క్రియేటివ్గా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. లాస్ట్ వెడ్నెస్డే రోజున అదే ప్రయత్నం నేను చేశాను. అండ్ ఆ వీడియో రిలీజ్ చేసే ముందు థంబ్నైల్ చూసి తిట్టుకుంటారేమో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పి టెన్షన్ పడ్డాను. కానీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేసిన ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ని క్రియేటివ్గా చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు అయింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ ఐడియా ఇప్పుడు వచ్చింది కాదండి, 6-7 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చూసిన తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది. తెలుగులోనే యూట్యూబ్ ఛానల్స్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఛానల్ నాకు తెలుగుబడి. ఆ తెలుగుబడి ఛానల్లోని రామకృష్ణ గారు ఒక వీడియోని అప్లోడ్ చేశారన్నమాట, మన ఇండియాలో ఉన్న టాప్ 10 ధనవంతుల లిస్ట్ ఇదే అని చెప్పి. ఆ వీడియో చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలంటే ఎలాగా, దీనికి ఒక సొల్యూషన్తో ఒక వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేసినట్టయితే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఐడియా వచ్చింది. అండ్ దాన్ని ఆ ఐడియాని నేను కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఫైనాన్షియల్ ఇండస్ట్రీతో టచ్లో ఉన్న యూత్ వరకు ఓకే, బట్ కానీ ఫైనాన్షియల్ ఇండస్ట్రీతో అస్సలు టచ్లో లేని యూత్కి చెప్పాలంటే ఫైనాన్షియల్ టాపిక్ని కొంచెం కొత్తగా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. రొటీన్గా చెప్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు అండ్ బోరింగ్గా అనిపించవచ్చు అన్నమాట. సో కొత్తగా చెప్పాలంటే ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలని చెప్పి ఈ ఐడియా వచ్చింది. ఈ ఐడియా మొత్తం రాసుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే బికాస్ థంబ్నైల్ కొంచెం క్యాచీగా ఉంటుంది. సో ఈ థంబ్నైల్ చూసి వీడియో మొత్తం చూడకుండా తిట్టుకుంటారేమో, వీడియో మొత్తం చూస్తే డెఫినెట్గా నచ్చుతుందని నాకు తెలుసు, బట్ కానీ చూడకుండా ముందే చూడకుండా ఆపేస్తారేమో అని చెప్పి డౌట్తో ఇన్నాళ్ళు ఈ వీడియోని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. అండ్ ఒక కామన్ మ్యాన్ తన కష్టార్జితాన్ని తన సేవింగ్ అకౌంట్లో ఉంచడం లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో డిపాజిట్ చేయడం ద్వారా అయితే డెఫినెట్గా ధనవంతుడు అవ్వరండి. ఆ డబ్బుల్ని ఈక్విటీ లాంటి ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే ధనవంతులయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినప్పుడే మనకి మేజర్ కాంపౌండింగ్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది అన్నమాట. సో మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఎర్లీ స్టేజ్లోనే ఇన్వెస్ట్ చేయాలి కదా, ఎందుకంటే బికాస్ మన దగ్గర టైం ఉండాలి కదా. సో అంత టైం ఉండాలంటే ఈ మెసేజ్ యూత్కి రీచ్ అవ్వాలన్నమాట, అది కూడా ఫైనాన్షియల్ ఇండస్ట్రీతో టచ్లో లేని యూత్కి రీచ్ అవ్వాలి. సో వాళ్ళకి రీచ్ అవ్వాలంటే కొంచెం క్రియేటివ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. ఎందుకంటే రొటీన్గా చెప్పినట్టయితే వాళ్ళకి ఇది చాలా బోరింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో ఆ క్రియేటివ్గా చెప్పడానికే నేను ఈ వీడియోని కొత్తగా ప్రయత్నించాను. అండ్ ఇంకొక విషయం, ఈ ఇక్కడ నేను డెట్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నది లాంగ్ టర్మ్కే, షార్ట్ టర్మ్కి కాదండి. ఇన్ఫ్యాక్ట్ నా డబ్బులు కూడా కంటిన్జెన్సీ మనీ, అంటే 1-2 ఇయర్స్ లోపల కావాల్సిన డబ్బులు డెట్ ప్రొడక్ట్స్లోనే ఉంటాయి. సో నేను ఈ డెట్ ప్రొడక్ట్స్కి అగెయిన్స్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అండ్ ఈ వీడియోని ఇలాంటి బేర్ మార్కెట్లో కన్నా బుల్ మార్కెట్లో రికార్డ్ చేసి రిలీజ్ చేశాను అనుకోండి, ఇంకా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఈక్విటీ మార్కెట్స్ మీద పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వేరే ఇలాంటి బేర్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్స్ మీద నెగిటివిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ కానీ నేను అప్పుడు రిలీజ్ చేసేదానికన్నా ఇప్పుడు ఈ వీడియోని రిలీజ్ చేయడం మీకు లాభం. ఎందుకంటే ఇలాంటి బేర్ మార్కెట్లో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి నార్మల్గా వచ్చే రిటర్న్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేయడం బెటర్ అనిపించి నేను రిలీజ్ చేశాను. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన రెస్పాన్స్కి వన్స్ అగైన్ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఒక చిన్న విషయం, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ని మనం మాత్రం నేర్చుకుని లాభపడితే ఎలాగా, మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కూడా లాభపడాలి కదా. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఈక్విటీ మార్కెట్స్ అంటే భయపడుతూ ఓన్లీ డెట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా అయితే షేర్ చేయడం మర్చిపోకండి. మనం ఇప్పుడు ముతూట్ ఫైనాన్స్ ఈ వీక్లో రిలీజ్ చేసిన రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ముతూట్ ఫైనాన్స్ యాజ్ ఏ గ్రూప్ వీళ్ళు గోల్డ్ లోన్స్ మాత్రమే కాకుండా మైక్రో ఫైనాన్స్ లోన్స్, హోమ్ లోన్స్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేస్తుంటారు. వీళ్ళు ఎన్ని సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నా కూడా వీళ్ళ 95% ప్రాఫిట్స్ ముతూట్ ఫైనాన్స్ ద్వారా వస్తున్నాయి, అంటే గోల్డ్ లోన్ ద్వారా వస్తున్నాయి. మిగిలిన 5% ప్రాఫిట్స్ అదర్ సబ్సిడీ కంపెనీస్ ద్వారా వస్తున్నాయి. మనం ఇప్పుడు ఫస్ట్ కన్సాలిడేటెడ్ నెంబర్స్ మాట్లాడుకుని దాని తర్వాత స్టాండర్లో నెంబర్స్ని కూడా మాట్లాడుకుందాం. మీకు ఇక్కడ చూపించే నెంబర్స్ అన్ని మిలియన్స్లో ఉంటాయి, కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం వాటిని క్రోర్స్లో కన్వర్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మిలియన్స్ని క్రోర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే చాలా ఈజీ, లాస్ట్లో ఉన్న నెంబర్కి ఒక డెసిమల్ ముందు యాడ్ చేస్తే మిలియన్స్ని క్రోర్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట.
మనం ఇప్పుడు వీళ్ళు డిక్లేర్ చేసిన నెంబర్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ టోటల్ ఇన్కమ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 9,707 crores డిక్లేర్ చేశారు. అదే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చూసినట్టయితే 7,601 crores ఉన్నది. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసి చూసినట్టయితే 28% వీళ్ళ టోటల్ ఇన్కమ్ పెరిగింది. అదే మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళ ప్యాట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 3,168 crores డిక్లేర్ చేశారు. అదే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చూసినట్టయితే 2,103 crores మాత్రమే ఉండేది. అంటే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 51% పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లోనే. సిమిలర్లీ వీళ్ళ ఈపీఎస్ కూడా గ్రో అయ్యింది. ఈ ఇయర్లో వీళ్ళు డిక్లేర్ చేసిన ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ 78.3 డిక్లేర్ చేశారు. వెరేజ్ లాస్ట్ ఇయర్లోని వీళ్ళు ఈపీఎస్ 51.92 ఉండేది. మనం ఇప్పుడు ఈ ముత్తూట్ ఫైనాన్స్ యొక్క స్టాండ్ అలోన్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ని ఇండివిజువల్గా చూసినట్టయితే నేను ముందుగా చెప్పినట్టే వీళ్ళు టోటల్ ప్రాఫిట్స్లో 95% ప్రాఫిట్స్ గోల్డ్ లోన్ అంటే ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా వస్తున్నాయి. మిగిలిన 5% ప్రాఫిట్స్ అన్ని సబ్సిడీస్ ద్వారా కలిపి వస్తున్నాయి అన్నమాట. అండ్ గోల్డ్ లోన్ ద్వారా మేజర్గా ప్రాఫిట్ వస్తున్నట్టయితే దాని తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేస్తుంది మైక్రో ఫైనాన్స్ బిజినెస్. 99 crores ప్రాఫిట్ కంట్రిబ్యూట్ చేసింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని. దీని తర్వాత హోమ్ ఫైనాన్స్ బిజినెస్ 31 crores ప్రాఫిట్ కంట్రిబ్యూట్ చేసినట్టయితే, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ బిజినెస్ 10 crores ప్రాఫిట్ని కంట్రిబ్యూట్ చేసింది, ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ 5 crores ప్రాఫిట్ని కంట్రిబ్యూట్ చేసినట్టయితే, అండ్ ఏషియా అసెట్ ఫైనాన్స్ అంటే వీళ్ళు మన ఇండియాలోనే కాకుండా ఏషియాలో ఉన్న మిగిలిన కంట్రీస్లో కూడా వీళ్ళు ఆపరేషన్ ప్రారంభించారు అన్నమాట. శ్రీలంక లాంటి కంట్రీస్లోని అక్కడ నుంచి వీళ్ళకి 2.8 crores ప్రాఫిట్ వచ్చాయి. అండ్ ముత్తూట్ మనీ ద్వారా 2.7 crores ప్రాఫిట్ వచ్చాయి. ఈ మొత్తం సబ్సిడీస్లోని 3 సబ్సిడీస్ మాత్రం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గాయి అన్నమాట. అవి ఏవి అంటే హోమ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, అలాగే ఏషియా అసెట్ ఫైనాన్స్ బిజినెస్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తగ్గాయి. ఒకవేళ మీకు ముత్తూట్ ఫైనాన్స్ గురించి తెలియనట్టయితే ఇండియాలోనే లార్జెస్ట్ గోల్డ్ లోన్ కంపెనీ ఇది. వీళ్ళకి 29 స్టేట్స్లో 4,500 పైన బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర 25,000+ ఎంప్లాయీ స్ట్రెంత్ ఉన్నది. అండ్ వీళ్ళు 4,16,106 మిలియన్ ఏయూని మేనేజ్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు గోల్డ్ని డిపాజిట్ కింద, సెక్యూరిటీ డిపాజిట్ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కదా. వీళ్ళ దగ్గర 176 టన్స్ గోల్డ్ సెక్యూరిటీ డిపాజిట్ రూపంలోనే ఉన్నది. వీళ్ళు 29 స్టేట్స్లో ప్రెజెన్స్ ఉన్నా కూడా మేజర్గా సౌత్లోనే వీళ్ళ ప్రెజెన్స్ ఎక్కువగా ఉన్నది. సౌత్లో వీళ్ళ బ్రాంచెస్ 60% బ్రాంచెస్ ఉన్నట్టయితే టోటల్ బ్రాంచెస్లోని, నార్త్లో 16% బ్రాంచెస్ ఉన్నాయి, వెస్ట్లో 17% బ్రాంచెస్ ఉన్నాయి, ఈస్ట్లో 7% బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ సౌత్లో వీళ్ళ ప్రెజెన్స్ కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి వీళ్ళ ఏయూంలోని మేజర్ కంట్రిబ్యూషన్ సౌత్ నుంచి వస్తుంది. సౌత్ నుంచి వీళ్ళకి 46% ఏయూం వస్తున్నట్టయితే నార్త్ నుంచి వీళ్ళకి 23% ఏయూం వస్తుంది, వెస్ట్ నుంచి 19% ఏయూం వస్తుంది, అండ్ ఈస్ట్ నుంచి 9% ఏయూం వస్తుంది. అండ్ మీకు ఈ ముత్తూట్ ఫైనాన్స్ మీద ఒక ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ వీడియో కావాలనిపించినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఒక ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ వీడియోని సపరేట్గా రిలీజ్ చేస్తాను. మన ఇప్పుడు టెలికామ్ కంపెనీస్ యొక్క ఏజీఆర్ హియరింగ్స్ వినే ముందు నేను ఇప్పటివరకు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందనిపించినట్టయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి లైక్ చేయడం మర్చిపోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఇదే మన మనీ బస్ ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు గుర్తున్నట్టయితే మన లాస్ట్ వీకెండ్ మనీ షోలో టెలికామ్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ టెలికామ్ స్టాక్స్కున్న మేజర్ థ్రెట్ ఈ ఏజీఆర్ కేసే. ఈ ఏజీఆర్ కేసు హీరింగ్ పాజిటివ్గా వస్తే ఈ కంపెనీస్ చాలా పాజిటివ్ అవుతుంది, నెగిటివ్గా వస్తే కొంచెం వరకు పెయిన్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఆ ఏజీఆర్ కేసు యొక్క హీరింగ్ మొన్న థర్స్డే రోజున అయింది. ఆ హీరింగ్లోని ఏం డిస్కషన్ అయిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా భారతీయ ఎయిర్టెల్ ఏమన్నదో చూద్దాం. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు టోటల్గా పే చేయాల్సిన ఏజీఆర్ డ్యూస్లోని ఆల్రెడీ 18,000 crores పే చేస్తాం, ఇంకా పే చేయాల్సిన 1,000 crores మాత్రమే ఉన్నదని చెప్పి వీళ్ళు అంటున్నారు. అలాగే కోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇస్తుందో దానికి కంప్లీట్గా కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, కోర్టు గ్యారంటీ అడుగుతున్నది కదా, ఆ గ్యారంటీ కింద వీళ్ళ స్పెక్ట్రమ్ వాల్యూ 1.12 lakh crores ఉన్నది. అండ్ దీనికి తోడు లైసెన్స్, అలాగే బ్యాంక్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపితే కోర్టు అడుగుతున్న గ్యారంటీ కన్నా చాలా ఎక్కువ వాల్యూ ఉన్నదని చెప్తున్నారు. అండ్ అలాగే డాట్ దగ్గర వెళ్ళి 10,800 crores బ్యాంక్ గ్యారంటీ ఉన్నది, ఒకవేళ వీళ్ళు ఫ్యూచర్లో డిఫాల్ట్ చేసినట్టయితే అది లిక్విడేట్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చెప్పారు. మన ఇప్పుడు వడాఫోన్ ఐడియా ఏం చెప్పిందో చూద్దాం. వడాఫోన్ ఐడియా వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నది, ఎటువంటి అడిషనల్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే పొజిషన్లో లేవు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రమోటర్స్ కూడా ఫ్రెష్గా క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేసే పొజిషన్లో లేరు అని చెప్తున్నారు. అండ్ డాట్ దగ్గర ఏదైతే 10,000 crores బ్యాంక్ గ్యారంటీ ఉందో దాన్ని కన్సిడర్ చేయమంటున్నారు. అండ్ దీంతోపాటు గత కొన్ని క్వార్టర్స్గా వీళ్ళు ప్రాఫిట్స్లోనే లేవని చెప్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ బ్యాంక్ గ్యారంటీస్ కిందే ఉన్నాయి కాబట్టి ఫ్రెష్గా బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వడానికి ఎటువంటి సెక్యూరిటీస్ లేవని చెప్తున్నారు. అదర్ దాన్ వీళ్ళ దగ్గర ఒక 15,000 crores బ్యాంక్ గ్యారంటీ ఉన్నది, దాన్ని
కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఏదైతే ఫ్యూచర్లో ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ నుంచి ఏజీఆర్ డ్యూస్కి పే చేసేస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి కోర్టు ఏమన్నదంటే 20 సంవత్సరాల టైంలోనే మీరు ఎప్పుడైనా బిజినెస్ క్లోజ్ చేసుకు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, అలాగే మీ ప్రమోటర్స్ కూడా ఫారెన్ ప్రమోటర్స్ కాబట్టి ఎటువంటి గ్యారంటీ ఇవ్వకపోతే చాలా కష్టం అని చెప్పింది. అండ్ అలాగే కోర్టు ఏమన్నా అడిగిందంటే కరోనా వైరస్ పీరియడ్లోని ప్రాఫిట్లో ఉన్న టెలికామ్ ఇండస్ట్రీ మాత్రం మీరు ప్రాఫిట్లో లేవని ఎలా చెప్తారు అని చెప్పి అడిగిందన్నమాట. దీనికి వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేస్తామన్నారు. అండ్ అలాగే కోర్టు ఇంకొక విషయం ఏమన్నదంటే మీరు పే చేయాల్సిన ఏజీఆర్ డ్యూస్లోని అప్ఫ్రంట్గా కొంచెం ఎక్కువ అమౌంట్ని లంసంగా పే చేయండి, సో దట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి అన్నది. దీనికి వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 వీక్స్ టైం ఇవ్వమని చెప్పి అడిగారు. దీనికి కోర్టు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి జూలై 3rd వీక్లో మళ్ళీ హీరింగ్ ఉంటుందని చెప్పి చెప్పింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్తో చాలామంది ఇన్కమ్ ఆగిపోవడం, ఇన్కమ్ తగ్గిపోవడం జరుగుతుంది కదా, దీంతో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ పడుతుందన్నమాట. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని ఎస్ఐపి స్టాపేజ్ ట్రెండ్ అని ఉంటుంది. ఈ ట్రెండ్ చూసినట్టయితే జనరల్లీ నార్మల్గా ఎస్ఐపి స్టాపేజ్ ఒక లెవెల్లో ఉన్నట్టయితే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ తర్వాత ఎస్ఐపి స్టాపేజ్ అనేది సబ్స్టాన్షియల్గా పెరగడం కనబడుతుంది. అలాగే విడ్డ్రాస్ రిడెంప్షన్స్ కూడా కనబడుతున్నాయి అన్నమాట. ఇది డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి అయితే పాజిటివ్ సైన్ కాదు. మనం ఇప్పుడు ఈ వీక్ మార్కెట్ ట్రెండ్ చూద్దాం. మనం ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో అండ్ లాస్ట్ 365 డేస్లో మేజర్ ఇండైసెస్ ఎలా మూవ్ అయ్యో చూద్దాం. సెన్సెక్స్ లాస్ట్ 1 వీక్లో 2.81% పెరిగి 34,731 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్లో 11.2% పడింది. నిఫ్టీ లాస్ట్ 1 వీక్లో 2.72% పెరిగి 10,244 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్లో 12.38% పడింది. బీఈసీ మిడ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 వీక్లో 1.62% పెరిగి 12,803 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్లో 11.35% పడింది. బీఈసీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 వీక్లో 3.65% పెరిగి 12,273 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్లో 11.8% పడింది. బ్యాంక్ నిఫ్టీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 1 వీక్లో 3.31% పెరిగి 21,338 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్లో 29.72% పడింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్ మనీ షో గైస్. మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే ఇప్పుడైనా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ మన లోగో కనబడుతుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. నేను సాయి కృష్ణపత్రి మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.